సద్గురు, నాకు ప్రశ్న ఉంది. మన తల్లిదండ్రులతో మనకున్న సంబంధం మన జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుందా? ఒకవేళ చేస్తున్నట్లయితే దాన్ని మనం బాగా నర్చర్ చేయడం ఎలా? నమస్కారం లక్ష్మి. వెల్, యోగ సంప్రదాయంలో మనం లైఫ్ని చూసేటప్పుడు మనం హ్యూమన్ లైఫ్ని ఒక ఫుల్ సైకిల్గా చూస్తాం. ఒకరు 84 సంవత్సరాల జీవితం గడిపినట్లయితే వారు తమ లైఫ్ సైకిల్లో 1008 మూన్ సైకిల్స్ని చూస్తారు. ఇందులో మొదటి క్వార్టర్లో ఎనర్జీ పరంగా తల్లిదండ్రుల ప్రభావం మన మీద ఉంటుంది. కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదా తల్లిదండ్రుల ప్రభావం మన మీద 21 సంవత్సరాల వరకే ఉంటుంది. ఆ తర్వాత మన మీద ఉండకూడదు. వాళ్ళు మనకి ఏవైతే చేశారో, ముందుగా మనల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చారు, వాళ్ళు మనపై చూపిన ప్రేమ ఆప్యాయతలకు మనం వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. 21 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్యాటర్న్స్తో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఇదొక కొత్త జీవం కాబట్టి పాత జనరేషన్లో జరిగినదే మళ్ళీ ఈ జీవానికి జరగకూడదు. అందుకని మ్యాక్సిమం 21 సంవత్సరాల వరకు కర్మ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం ఖచ్చితంగా అందరి మీద ఉంటుంది. కానీ 21 సంవత్సరాల తర్వాత ఇలాంటిది ఏదీ ఉండదు. ఎక్కువ మందికి సైకలాజికల్ డిపెండెన్స్ లేదా ఫైనాన్షియల్ సోషల్ డిపెండెన్స్ పేరెంట్స్ మీద ఉండొచ్చు. నిజానికైతే 21 సంవత్సరాల తర్వాత ఈ బంధం తెగిపోతుంది. కానీ ఆ తర్వాత ఇది ప్రేమ కృతజ్ఞతతో కూడుకున్న అనుబంధం అవుతుంది. అది ఎప్పటికీ ఉండొచ్చు. 21 సంవత్సరాల తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని నర్చర్ చేయాలనుకోకూడదు. వారు మనకి చేసిన దానికి కృతజ్ఞతతో ఉండగలమంతే.